हेलो क्रिएटिव पीपल मी क्रिएटिविटी की सरिकोत्त टिप्स तो मी मुंदुकोच्चेसिंदि क्रिएटिव स्मार्ट वाइफ टिप्स ई लॉकडाउन लो मनं बेकरी ऐटम्स अन्नी मिस अवुतुन्नाम कदा सो मरी इंट्लोने हनी केक एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु चूडंडि एंत सॉफ्ट गा वच्चिंदो चाला चाला फ्लफी गा वच्चिंदि ई केक నేను ఇక్కడ మైదా యూస్ చేయలేదు ఎగ్స్ యూస్ చేయలేదు అది కూడా అవెన్ లేకుండా ఓన్లీ కుక్కర్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి చాలా చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా స్పాంజీగా ఉంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరి దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందామా దానికోసమే ముందుగా ఏదైనా కేక్ టిన్ కానీ లేదంటే ఇలా అల్యూమినియం పాత్ర ఉన్నా పర్లేదు దానికి ముందుగా ఆయిల్ అప్లై చేసుకోవాలి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసే కన్నా ముందుగా ఇలా కేక్ టిన్ని ఇంకా అవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసిన తర్వాత పొడి గోధుమ పిండి ఇలా స్ప్రింకిల్ చేసి స్ప్రెడ్ చేయాలి అలా చేయడం వల్ల కేక్ అస్సలు అంటుకోదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు ఇంట్లోనే రెగ్యులర్ పేపర్తో బటర్ పేపర్ ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో చేశాను కదా మీకు ఒకవేళ అవసరమైతే ఆ వీడియో చూడగలరు ఇలా అయితే నేను ముందుగా మనం యూస్ చేయనటువంటి ఓల్డ్ కుక్కర్ని ఒకటి తీసుకున్నాను దీని మధ్యలో ఏదైనా స్టాండ్ని అరేంజ్ చేయాలి ఇక్కడ ఇసుక కానీ సాల్ట్ కానీ ఏమీ యూస్ చేయడం లేదు జస్ట్ స్టాండ్ పెడితే చాలు తర్వాత లిడ్కు ఉన్నటువంటి రబ్బర్ ఉంటుంది కదా అది కూడా యూస్ చేయడం లేదు ఇంకా విజిల్ కూడా అసలు అవసరం లేదు మనం ఒకవేళ రబ్బర్ యూస్ చేసినట్టయితే అది కాలిపోయే అవకాశం ఉంది సో రబ్బర్ అండ్ విజిల్ తీసేసి ఇలా 10 మినిట్స్ వరకు దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి తర్వాత మన కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1/4 కప్పు పెరుగు తీసుకోవాలి 1/4 కప్పు అంటే 3 పావు కప్పులు ఒక ఫుల్ కప్కి కొంచెం తక్కువ దీన్ని బాగా బీట్ చేసుకోవాలి విస్కరు బీటరు ఏది లేకపోయినా పర్లేదు స్పూన్ కానీ ఫోక్తో కానీ మనం ఇలా బీట్ చేసుకోవచ్చు తర్వాత 1/2 కప్ షుగర్ని మిక్సీ వేసి ఫైన్ పౌడర్గా చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 కప్ ఆయిల్ యూస్ చేస్తున్నాను దాని ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఇలాగే ఆయిల్ యూస్ చేసినట్టయితే ఎలాంటి స్మెల్ అండ్ ఫ్లేవర్ లేనటువంటి ఆయిల్స్ యూస్ చేసుకోవాలి అంటే గ్రౌండ్నట్ ఆయిల్ నువ్వుల నూనె అలా యూస్ చేయకూడదు దీంట్లో ఇలాచీ పౌడర్ కానీ లేదంటే వెనీలా ఎసెన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ చాలా బాగుంది దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండిని జల్లించుకోవాలి ఆల్రెడీ జల్లించిన పిండి అయినా కానీ మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి అలా చేయడం వల్ల కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది 1 కప్ గోధుమ పిండికి 1/2 స్పూన్ నార్మల్ కుకింగ్ సోడా తీసుకున్నాను తర్వాత 1 ఫుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను ఇంకా కొంచెం చిటికెడు సాల్ట్ కూడా యూస్ చేశాను స్వీట్స్లో కూడా సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుస్తుంది ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒకసారి జల్లించుకోవాలి ఇలా చేయడం వల్ల అందులోకి ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది సో కేక్ ఫ్లఫీగా వస్తుంది ఇక్కడ మనం మైదా కానీ ఎగ్స్ కానీ యూస్ చేయలేదు గోధుమ పిండితోనే చేసాము అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంది సో చూసారు కదా ఆయిల్ పెరుగు చక్కెర అంతా కూడా ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా ఫోర్క్తో బీట్ చేసుకున్నాను ఇందులో జల్లించుకున్నటువంటి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకోవాలి పిండిని ఎలా అంటే అలా కలపకూడదు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకున్నట్టయితే కేక్ చాలా చాలా స్పాంజీగా వస్తుంది చూసారు కదా మధ్యలో ఒకసారి ఇలా కట్ చేసి పిండిని అంతా ఫోల్డ్ చేయాలి అలాగే బాగా కలిసే వరకు కలుపుకోవాలి చూడండి అప్పుడే ఎయిర్ బబుల్స్ ఎంత బాగా ఫామ్ అయ్యాయో మనం ఇప్పుడు ఈ బ్యాటర్ని ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలు వేస్తూ కలుపుకోవాలి చూసారు కదా కేక్ బ్యాటర్ ఎప్పుడైనా కానీ ఇలా మనం టిన్లో వేస్తున్నప్పుడు ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి అలా అయితేనే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది నాకు మళ్ళీ 1 కప్ పాలు అవసరమయ్యాయి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్నటువంటి బ్యాటర్ని వెంటనే కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదంటే ఎయిర్ బబుల్స్ పగిలిపోయే అవకాశం ఉంది సో వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం వల్ల స్పాంజ్ లాగా చాలా బాగుస్తుంది దీన్ని మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి మనం టిన్కి పిండిని 75% వరకే వేసుకోవాలి ఎందుకంటే కేక్ ఉబ్బుతుంది కాబట్టి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నటువంటి కుక్కర్లో ఎగ్జాక్ట్గా సెంటర్లో అరేంజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి 35-40 మినిట్స్ వరకు పెట్టుకోవాలి ఇక్కడ నేను అడుగు మందంగా ఉన్నటువంటి కుక్కర్ తీసుకున్నాను కాబట్టి ఇసుక సాల్ట్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వెంటనే లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 35-40 మినిట్స్ కుక్ చేసుకోవాలి
ఒక్కొక్కరి గ్యాస్ స్టవ్ కుక్కర్ వేరే వేరేలాగా ఉంటాయి కాబట్టి మనం మధ్యలో 25 మినిట్స్కి ఒకసారి నైఫ్తో గుచ్చి చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా కుక్ అయింటే తీసేయాలి, లేదంటే ఇంకొక 10 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. చూడండి, నేను ఒక 25 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఏదైనా నైఫ్ కానీ ఫోర్క్ కానీ టూత్ పిక్ కానీ గుచ్చి చూసినట్టయితే చూడండి ఇంకా కుక్ అవ్వలేదు. నాకైతే కంప్లీట్గా 35 మినిట్స్కి బేక్ అయింది. సో మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నాను. 35 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనం నైఫ్ని ఎగ్జాక్ట్గా సెంటర్లోనే గుచ్చి చూడాలి, అలా అయితేనే పర్ఫెక్ట్గా తెలుస్తుంది కుక్ అయిందో లేదో అనేసి. చూడండి, నైఫ్ చాలా క్లియర్గా వచ్చింది కదా, చాలా చాలా పర్ఫెక్ట్గా మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే డీమౌల్ట్ చేసుకోవాలి. దీన్ని తీసి ఇలా పక్కకు పెట్టుకోవాలి, అలాగే కుక్కర్లో ఉంచకూడదు. చూడండి, సైడ్స్కి కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా ప్రెస్ చేస్తుంటే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగా పొంగింది కేక్. ఒక 20 మినిట్స్ తర్వాత కంప్లీట్గా చల్లారింది. దీన్ని డీమౌల్ట్ చేసుకొని డెకరేట్ చేసుకోవాలి. చూడండి, నైఫ్తో అంచుల్ని ఇలా ఒకసారి కదిలించి ఏదైనా ప్లేట్ తీసుకొని దానిపైన రివర్స్ చేయాలి. బ్యాక్ సైడ్ కలర్ చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో. వావ్, చాలా బాగా వచ్చింది. అసలు టిన్కి కూడా ఏం అంటుకోలేదు, సేమ్ మైదాతో చేసినట్టే వచ్చింది. అసలు ఇలా తిరిగేయడానికి రావడం లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇంకొక ప్లేట్ తీసుకొని ఇలా రివర్స్ చేయండి. చూడండి ఒకసారి సైడ్స్కి కూడా కలర్ చాలా బాగా వచ్చింది, చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. బీటర్ లేకుండా, ఎగ్స్ లేకుండా, మైదా లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డెకరేట్ చేయడం కోసమే ముందుగా ఏదైనా ఫోర్క్ కానీ లేదంటే టూత్ పిక్ తీసుకొని ఇలా హోల్స్ లాగా పెట్టాలి. మనం ఫస్ట్ కేక్ తయారు చేసుకునేటప్పుడు 1/2 కప్ మాత్రమే వేసాం కదా షుగరు, ఎందుకంటే ఇక్కడ ఇంకా కొంచెం షుగర్ సిరప్ యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు కేవలం 1/2 కప్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసే షుగర్ సిరప్ కేక్ చాలా బాగా అబ్జర్బ్ చేసుకొని సాఫ్ట్గా వస్తుంది. ఇది హనీ కేక్ కాబట్టి ఇప్పుడు హనీ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని 4 స్పూన్స్ వాటర్ యాడ్ చేయాలి. చూడండి, 2 చెంచాల చక్కెర యాడ్ చేసినట్టయితే దానికి 4 స్పూన్స్ వాటర్ యాడ్ చేయాలి. ఇది కొంచెం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా బాగా కరగాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే షుగర్ తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో హనీని యాడ్ చేసుకోవాలి. హనీ ఎప్పుడైనా కానీ వేడి చేయకూడదు. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం చల్లారిన తర్వాత హనీ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 2 స్పూన్స్ హనీ యాడ్ చేస్తున్నాను. ఏదైనా కానీ హనీ యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సిరప్ని మనం కేక్కి హోల్స్ చేసుకున్నాం కదా, దానికంతా ఈవెన్గా అప్లై చేయాలి. మరి ఎక్కువగా షుగర్ సిరప్ యాడ్ చేసుకోకూడదు. అలా చేయడం వల్ల లోపల కేక్ అంతా కూడా ఎక్కువగా స్పాంజీ అయిపోయి కట్ చేసేటప్పుడు అసలు చేతికి రాదు, కింద పడిపోతుంది. సో జస్ట్ ఒక ఫైనల్ లేయర్ వరకు మాత్రమే వేసుకోవాలి. అలా చేయడం వల్ల కంప్లీట్గా కింది వరకు వెళ్ళి కేక్ చాలా చాలా జ్యూసీగా వస్తుంది, సేమ్ కూల్ కేక్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం సిరప్ మిగిలింది కదా, ఇందులో ఏదైనా ఫ్రూట్ జామ్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కిసాన్ ఫ్రూట్ కేక్ జామ్ యూస్ చేశాను. దీన్ని కూడా ఫ్లేమ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని నిదానంగా కరిగించుకోవాలి. మనం ఇంత గట్టిగా ఉన్నటువంటి జామ్ని స్ప్రెడ్ చేయలేం కాబట్టి దీన్ని ఇలా కరిగించుకొని దీంట్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసి కొంచెం చల్లారితే చాలా బాగా వస్తుంది. వెంటనే వేయడం వల్ల మరీ లిక్విడ్గా అనిపిస్తుంది, కొంచెం చల్లారితే జామ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని కేక్ పైన ఈవెన్గా అప్లై చేసుకోవాలి. హనీ కేక్ అంటే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు దీనికి. ఇది చేయడం ఎలాగో అని అనుకుంటాం కదా, చూసారు కదా చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తంగా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, రెడ్ కలర్ పైన వైట్ వేయడం వల్ల చాలా చాలా బాగా అనిపిస్తుంది. సేమ్ బేకరీ స్టైల్లో వచ్చింది చూడ్డానికి. తినడానికి బేకరీ కంటే చాలా చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా తయారు చేసుకున్నాం కదా. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా అనిపిస్తుంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో.
ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్.